గుడ్ ఈవినింగ్. గత కొన్ని సంవత్సరాలుగా టీఎస్పిఎస్సి ద్వారా నిర్వహించబడుతున్న పరీక్షలన్నీ కూడా ఏ విధంగా గతి తప్పాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి టీఎస్పిఎస్ యొక్క ప్రక్షాళన అనేది ప్రారంభమైంది. దానిలో భాగంగానే టీఎస్పిఎస్సి యొక్క చైర్మన్ అలాగే మరికొంతమంది సభ్యులు రాజీనామా చేస్తే ఆ రాజీనామాను గవర్నర్ గారు ఆమోదించడం జరిగింది. ఇక టీఎస్పిఎస్సికి అతి త్వరలో ఒక కొత్త చైర్మన్ మరికొంతమంది సభ్యులు అనేవారు నియమించబడతారు. అదేవిధంగా ఈ ప్రక్షాళనలో భాగంగా యూపీఎస్సి ద్వారా టీఎస్పిఎస్సి అధికారులకు శిక్షణ అనేది అతి త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ శిక్షణ దేనికి సంబంధించింది అంటే ప్రశ్నపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ, అలాగే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించిన ప్రతి అంశం పైన శిక్షణ కార్యక్రమం అనేది ఉంటుంది. తద్వారా భవిష్యత్తులో టీఎస్పిఎస్సి ద్వారా నిర్వహించబడే పరీక్షలన్నీ కూడా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి టీఎస్పిఎస్సి ద్వారా నిర్వహించబడే పరీక్షలకు సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా మీ ప్రిపరేషన్ని దయచేసి అదే విధంగా కొనసాగించండి. ఇక డెఫినెట్గా ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ సంవత్సరం గ్యారంటీగా ఈ పరీక్షలన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి మీరు మరింత ఏకాగ్రతతో ఈ పరీక్షలకు మీరు సన్నద్ధం కండి. దీనికి సంబంధించిన అప్డేట్స్ నేను మీకు ఎప్పటికప్పుడు ఇస్తాను. మీరు చూస్తున్న ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. దయచేసి ఆ లింక్ ద్వారా నన్ను ఫాలో కండి. మీకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అందివ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇక రాబోయే పరీక్షలన్నిటి కూడా మీరు బాగా ప్రిపేర్ అయ్యి, చక్కగా బాగా రాసి, మీరు విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని మీరు పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.